నేనేమంటే అంటే అంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లో తిరిగి తిరిగి అన్ని కష్టం ఎందుకు? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు నేను చదివిన చోట గాంధీ గారు నెహ్రూ గారికి, యు గో అండ్ సీ అవర్ కంట్రీ ఫస్ట్, నువ్వు వెళ్ళు తిరుగు మొత్తం తిరుగు భారతదేశం అంతా, నీ కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో కనబడుతుంది, ఏ ఎవరు సఫర్ అవుతున్నారో కనబడుతుంది. గాంధీ గారు ఎంత ముఖ్యమో నిజంగా మనం చూసుకుంటే, ఆలోచించుకుంటే అంబేద్కర్ ఉన్నాడే, ఈజ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ అని నా భావన. ఎందుకంటే అణగారిపోయిన ప్రజలు, ఏంటంటే నోరు ఎత్తలేని ప్రజలు, వీక్ పీపుల్, మాట చెప్పుకోలేని వాళ్ళు, మాట రాని వాళ్ళు, తెలివితేటలు లేని వాళ్ళు, ఇలాగ ఇబ్బందులు పాలైపోయి జనంలో 80% ఆఫ్ ది పీపుల్ ఆర్ మోస్ట్ డ్రాస్టిక్ కండిషన్స్లో, ఎంత నీచాతి నీచమైనటువంటి కండిషన్లో మన ప్రజ బతుకుతుంటే వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి చేసేవాళ్ళు ఎవరు లేరే, అది నాకు బాగా బాధ అనమాట. ఇప్పుడు మనం రెడ్లని, కమ్మవరని, బ్రాహ్మణులని, లేకపోతే మారని, మాదిగని, మన జాతుల గురించి అందరు జాతులు ప్రేమించుకోండి, అభిమానించుకోండి, తప్పేం లేదు. కానీ మీ జాతి గౌరవం మంట కలిసిపోతే మీ కులాల గౌరవం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? జాతి గౌరవం ముఖ్యం. అవును, జాతి గౌరవం లేనప్పుడు కమ్మవారి గౌరవం ఉంటే గొప్ప, వ్యక్తిగత గౌరవం ఉంటే మొదలు, జాతికే లేదు మీ కులం ఉంటే ఎంత, లేకపోతే, అది నా భావన అనమాట. మీ కులాన్ని ప్రేమించుకోండి, మీ అభిమానించుకోండి, ఇతర కులాలంటే చిన్న చూపు మాత్రం వద్దు. ముఖ్యంగా మనందరూ అన్ని కులాల ద్వారా మనం ఏమనుకోవాలంటే, మన జాతి గౌరవం కాపాడుకుందాం. ఎలాంటి వాళ్ళు ఉన్నారు మనకి, ఏ ఈ రాజు బాగా మీరు చూడండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి ఈ ప్రైమ్ మినిస్టర్లు వచ్చారే, ఒక్కడంటే ఒకటి వచ్చాడు, అది కూడా ఎక్కడి నుంచి వచ్చాడు, చాలా అన్డెవలప్డ్, ఏంటంటే అక్కడ వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారని, ఒక మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒక పివి నరసింహరావు లాంటి మేధావి వస్తే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు పరిపాలించి మొత్తం మన బంగారాన్ని ఇతర దేశాలకు వెళ్ళిపోయిన బంగారాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి జాతి యువత యొక్క భవిష్యత్తును మార్చి మొత్తం భారతదేశం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఇంకొక 100 సంవత్సరాలు అయ్యేటప్పుడు నా దేశం ఎలా ఉండాలో కలలు కానీ అలా మార్చినటువంటి గొప్ప మహానుభావుడు ఎవడైనా ఉన్నాడంటే ఇంతమంది ప్రైమ్ మినిస్టర్లో, దాట్ ఈజ్ ఓన్లీ పివి నరసింహరావు. అండ్ హాస్ నాట్ చేంజ్ ఓన్లీ హైదరాబాద్, హాస్ చేంజ్ మన ఇవాళ మీ అందరూ, ఇవాళ యంగ్ జనరేషన్ పీపుల్ అంటే మీరందరూ కూడా 100,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు ఉద్యోగాలు చేస్తున్నారంటే ఎవరి వల్ల చేస్తున్నాం? ఇంతవరకు మనకి కుక్క బిస్కెట్లే వేసేవారు అందరూ, ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు ఎప్పుడూ కూడా 10,000, 15,000 ఇప్పుడు చూసిన జరగదు. ఇవాళ మోస్ట్ అన్ని చోట్ల బాగా డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆడపిల్లలు. ఇవాళ ఆడపిల్లలు ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా చదువులో కానీ, సంజల్లో కానీ, లేకపోతే మీలాంటి నీడ్ ఇట్ అవర్ ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ నా యొక్క యూత్ ఉంది చూసారా, ది యువకులు ఉన్నారు చూసారా, ది ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. ఇవాళ మార్పు రావాలి, ప్రపంచంలో మార్పు వచ్చింది. ఒబామా యూత్ వచ్చాడు, కెమెరూన్ వచ్చాడు, ఇంకో చోట ఇద్దరు లేడీస్ వచ్చారు. యువత భారతదేశంలో మన రాష్ట్రం నుంచి ఒక యువనాయకుడు తయారయ్యాడు అనమాట. నాయకుడికి ఏమన్నారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నటువంటి పట్టుదల ఉండాలి. నేను అతను చూసింది ఏంటంటే, ఎస్ ఈజ్ కమిట్మెంట్ ఉంది. ఈ కమిట్మెంట్ ఎలాంటి మార్పు కావాలి, యువనాయకుడు కావాలి. యువనాయకుడికి తెలుస్తుంది వాళ్ళ ఇప్పుడు మీ భావాలు ఎలా ఉంటాయి, నా భావాలు ఎలా ఉంటాయి. నేను పాత చింతకాయ పచ్చల్లాగా 70+ నేను 70+ నేనేమనుకుంటాను, మా కాలేజీలో మేము చదువుకున్న రోజుల్లో మా అని మొదలెడతాను. ఇది ఇవాళ ఫాస్ట్గా ప్రపంచం ముందు వెళ్ళిపోతుంటే మా కాలేజీలో మీలా కాదు, ఇలాంటివి వేస్తే మా ఇళ్ళలోకి అణచేవారు కాదు, ఇవ్వా మనకు కావాల్సింది యూత్ ముందుకెళ్ళిపోవాలా. అది సీ దిస్ పాయింట్ వీఆర్ మిస్సింగ్ అనమాట. నేనేమంటాను, ఎస్ వాళ్ళు ఐఏఎస్లు ఎవరు, ఎంత ఏజీ, 27 ఏళ్ళు ఐఏఎస్ అయిపోతున్నాడు, కలెక్టర్ అవుతున్నాడు, అంటే ఓ డిస్ట్రిక్ట్ నుండి పరిపాలించే శక్తి అతనికి ఉంది. ఐపీఎస్ కమిషనర్ అతని ఏజ్ ఎంత, 30 ఇయర్స్ అతను ఉంటున్నాడు. కానీ వీళ్ళందరి చేత పరిపాలన ఎగ్జిక్యూట్ చేయించేవాడు ఎవరు, ముసలోళ్ళు. లెట్ అస్ ఆల్ లెట్ అస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ యంగ్ జనరేషన్ పీపుల్. ది ఐక్యవాద బాగుంది, ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఒకటి చెప్తాను, పార్టీలు ఉండాలి, అన్ని పార్టీలు కూడా యూత్ ఉండాలి. ఆ యూత్ మీరు కళ్యాణ అప్పచెప్పండి, కళ్యాణ అప్పచెప్తే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి, యూత్ డిసైడ్ చేస్తుంది మేము ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తాం, మేము ఆలోచించుకుంటాం. మీరు ఈ యూత్కి ఇప్పుడు అప్పచెప్పకుండా వీళ్ళు ముసలవాళ్ళు అయిపోయిన తర్వాత మనం అప్పచెప్తే ఇలాగేంటంటే మన జాతిని, మన జాతుల యూత్ని మనం నిర్వీర్యం చేస్తున్నాం, నిర్వీర్యం చేయకూడదు అనే ఉద్దేశంతో ఐఎమ్ విత్ జగన్. అండ్ జగన్ అనేవాడి దగ్గర ఐ హావ్ సీన్ కమిట్మెంట్. జగన్ అంటే ఏంటి నాకు ఉద్దేశంలో, యూత్. నాకేంటి, నాకు యూత్ కావాలా,
ఇప్పుడు సభ తెలుగుదేశం ఉంది అనుకోండి, ఐ వాంట్ యూత్, ఎవరు కావాలి? వాళ్ళ చంద్రబాబు నాయుడు కొడుకు కావాలి, నాకు చంద్రబాబు వద్దు. ఓకే, అర్థమైందండి. అలాగే ఉమా ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఉన్నారు. యు బ్రింగ్ యూత్, ఎనీ పార్టీలో యూత్ కావాలా? యూత్ కావాలి. సో అట్ లాస్ట్కి మీరు యూత్కి ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటండి? యూత్కి ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా, అది రాజకీయం అవ్వచ్చు, అది డాక్టర్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ ఏ ప్రొఫెషన్లో ఉన్నా, రాజకీయంలో ఉన్నా కూడా దూసుకుపండి. టేక్ ది రైన్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. యు మస్ట్ ఎవరు ఎవరు అవి మీరు లాక్కొని ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి, మన జాతికి గౌరవం తీసుకురండి. జాతికి గౌరవం తెచ్చుకుంటే మీ కులాలకు గౌరవం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మరొక మంచి సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ జాన్వి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియా. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.